సో ఫైనలీ మీ థియేటర్స్ కి వచ్చేసాము. లేట్ చేయొద్దు, చాలా మంది మంచి మంచి రివ్యూస్ ఇస్తున్నారు. ఓన్లీ మేము అనట్లేదు, మేము చెప్పట్లేదు మా మూవీ కోసం. చాలా మంది చాలా చెప్తున్నారు, మంచిగా చెప్తున్నారు. సో డోంట్ మిస్ ఇట్, ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ద. హాయ్ అందరికి, ఫైనలీ ది ట్రయల్ మా మూవీ వచ్చేసింది. మాకు చూసిన సెట్ ఆఫ్ ఆడియన్స్ అయితే బాగుందని చెప్తున్నారు చాలా మంది. మీరు కూడా మీ ఆడియన్స్ కి, మీ పీపుల్ కి ఈ మూవీ తెలిసేలా చేయండి. థ్యాంక్ యూ, ప్లీజ్ ఎంకరేజ్ us. సో ఇంతమంది చూసింది, సో అంతకింది అంత వచ్చిన చెప్పే విషయం అది. సినిమా ఎట్లా ఉంది మామూలుగా దుమ్ము దులుపుతుంది, అసలు బ్లాక్ బాస్టర్ ఉంది. ఏంది బ్లాక్ బాస్టర్ మూవీ, చాలా అంటే చాలా బాగుంది. ఆ సస్పెన్స్ ఏంది, మీరు వచ్చిన కాదు సినిమా అంటే ఇది, అది చాలా బాగుంది. ఆ సస్పెన్స్ గానీ, అసలు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గానీ, ఆర్ఆర్ గానీ, అసలు ప్రొడక్షన్ వాల్యూస్ గానీ, అసలు రామ్ అనేటువంటి డైరెక్టర్ రావాలి. ఇలాంటి సినిమాలకు డైరెక్టర్ తోటి అయితే మాకు ఖుషి ఎక్కువ ఉంటది. అసలు ఏమన్నా డైరెక్షన్, ఆ డైరెక్షన్ ఆర్టిస్ట్ లతో పాటు అన్న సూపర్ హీరో పోలీస్ క్యారెక్టర్ కి మా హీరో గురించి చెప్పాల్సిన అవసరం. మా హీరో గారు అసలు ఆ క్యారెక్టర్ వైజ్ రావాలి, తీసుకొస్తా ఇన్నో తీసుకొస్తా రామన్నా నిజంగా ఈ సినిమా ఇంత బాగానికి ప్రొడ్యూసర్ గారు ఒక లెవెల్ లో అయితే నిజంగా ఆర్ట్ వర్క్ డైరెక్టర్ గారు, అలాగే మన కెమెరామ్యాన్ గారు, ఆ ఫ్రేమ్స్, ఆ లొకేషన్స్, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. నిజంగా ఒక్కొక్క ఫ్రేమ్ కూడా చూస్తుంటే అలా చూస్తూ ఉండిపోయినాం. మా హీరో గారి గురించి చెప్పిన కదా, అసలు మాస్ క్లాస్ ఆడియన్సే కాదండి, ప్రతి ఒక్కరు కనెక్ట్ అయిపోతారు. ఎందుకంటే ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటండి బాబు, మామూలుగా ఎక్స్ప్రెషన్ మామూలుగా ఇస్తున్నాడు కదా, ఒక లెవెల్ లో ఉండు. నిజంగా నాకు నిజంగా తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఉండరు, కానీ అందులో ఈజ్ నెంబర్ వన్ అయితే ఉన్నాయి. సూపర్. అలాగే మా హీరోయిన్ గారు అసలు చూసినందుకు ఇంత గ్లామర్ గా ఉంది కానీ అసలు యాక్టింగ్ భయ్యా చించేసింది. అసలు మామూలు యాక్టింగ్ గారు, ఏదేమైనా అంతేగా అలా అనుకోలే, చాలా బాగుంది. సినిమా మాత్రం ఎవ్వరు మిస్ కావద్దు. ప్రతి ఒక్కరు మీ థియేటర్ దగ్గరలో ఉన్న థియేటర్ లోకి వెళ్ళి మాత్రమే చూడండి, ఎక్కడ చూడకండి. ఎందుకంటే ఆ థియేటర్ లో చూసిన అబ్బో ఇంకా చెప్పాల్సిన అవసరం, చాలా బాగుంది. థ్యాంక్ యూ. మార్నింగ్ షో పడింది చూసా కదా పీపుల్ ఏమంటున్నారు. అందరికి చూసిన ప్రతి ఒక్కరికి చాలా బాగా నచ్చింది, మా ముగ్గురి క్యారెక్టరైజేషన్ నచ్చింది, రామ్ డైరెక్షన్ నచ్చింది. సో మీరు కూడా చూడండి, థియేటర్ లో ఆల్రెడీ రన్ అవుతుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. వెయిటింగ్ ఫర్ యువర్ రివ్యూ. థ్యాంక్ యూ మేడం, సార్ అందరూ యాక్టింగ్ బాగా చేశారు. లాస్ట్ లో క్లైమాక్స్ సూపర్ గా ఉంది. మేడం అయితే యాక్టింగ్ వేరే లెవెల్, సార్ కూడా మంచిగా చేశారు, సూపర్ అండి. నెక్స్ట్ ప్రాజెక్ట్ కి అవకాశం ఉంటే మాకు కూడా చూస్తానా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ టీమ్ కి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టినందుకు కంగ్రాచులేషన్స్ రామ్ గారు, సార్ వంశీ గారు, మేడం స్పందన గారు. ఎందుకంటే నా క్లాస్ పేరు, నా ఫస్ట్ పేరు స్పందనే కాకపోతే ఇంకోటి ఏంటంటే కరెక్ట్ అయిపోయినా హీరోయిన్ గారికి మూవీలో. ఎందుకంటే మా ఫ్రెండ్ లాగా అనిపించింది పేరు చూసి, చాలా బాగుంది మూవీ. అయితే మీకు సస్పెన్స్ థ్రిల్లర్ త్రీ ఏమంటారు ట్విస్ట్ లైన్, లాస్ట్ ఒక లాస్ట్ ట్విస్ట్ ఉండదు అని చెప్పొద్దు. స్పాయిల్ అయితే ఒక చిన్న సినిమా చెప్పేసి ఏమన్నా డిస్కరేజ్ చేయదో, చూడ చూడకుండా ఏదో చిన్న సినిమా లైట్ తీసుకోకండి. మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి దీనిలో, ట్విస్ట్ ఉంటే. మళ్ళీ ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం మామూలు లేవు. డైరెక్షన్ రామ్ గారు మాత్రం వేరే లెవెల్ చూసిరు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా సరే మీకు స్టోరీ మాత్రం చాలా బాగా నచ్చింది. ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరీ, కంపల్సరీ థియేటర్ వాచ్ అండి. మీరు మామూలు వచ్చినాక చూద్దామని అసలు అనుకోకండి, థియేటర్ వచ్చి చూస్తే కంప్లీట్ ఎంటర్టైనర్ ఫీల్ అవుతారు. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి మంచి ఇలాంటి సబ్జెక్ట్ వస్తాయి, ద ట్రయల్ కంపల్సరీ మంచి మూవీ అవుతుంది. సార్ మూవీ టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్ సార్. బాటిల్లో ఉంటే బాట, ఈ సినిమాలో ఉంది మంచి బ్యాట. ఎందుకంటే చాలా సినిమాలు చూసారా, ఆ సస్పెండ్ థ్రిల్లింగ్ ఏందో రివీల్ చేస్తారు. ఉండాలా కటకట వరకు ఉండాలా సస్పెండ్ కి, అది ఏమైతే అరెస్ట్ చేసి ఉందరు ఏమి అబ్బా టెన్షన్స్ కానీ మేడం. నేను చాలా సార్లు ఇలాంటి యాక్సిడెంట్ నా లైఫ్ అనుకోలేసి, ఇంకా యాక్సిడెంట్ పోలీస్ క్యాంప్ రివీల్ చేస్తా ఉంటానా ఇంకా కూడా వస్తాను. ఆ రివీల్ కి అసలు ఆ సస్పెండ్ తట్టుకోలేవాడు అసలు. కానీ సినిమా మాత్రం చాలా రోజులు మంచి సినిమా, ఇంట్రెస్టింగ్ గా, చాలా సస్పెండ్ గా, క్లైమాక్స్ ట్విస్ట్ ఉందన్న అమ్మా, క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం మామూలు ఇంట్రెస్టింగ్ గా. ఏమైతుంది నెక్స్ట్ ఏమైంది, ఏమైతే టెన్షన్స్ అనా, ఆ టెన్షన్ ఉండడగా అసలు మామూలు నిజంగా మామూలు లేదు. మ్యామ్ ఒక మాట గుర్తొస్తుంది మ్యామ్,
I want to say you one thing. You are looking so beautiful, so elegant. Yes, you are looking like that. మ్యాక్ పర్ఫార్మెన్స్ అయితే అసలు నిజంగా యాక్టింగ్ అయితే తిరగదీశారు. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. మీ ఇద్దరు అన్న వేరే లెవెల్ చేశారు నిజంగా. నెక్స్ట్ లెవెల్ ఇద్దరు కాంబినేషన్ అయితే చూస్తూ ఉండిపోవచ్చు. ఇక మన రామన్న అంటారా, రామన్న మామూలుగా చేయలేదు అన్న. యుగ్ రామ్ అన్న అయితే నిజంగా తిరగదీసింది. ట్రయల్ అనేది మంచిగా ఇంటరోగేటివ్ సస్పెన్స్ థ్రిల్లర్ అన్ని ఉన్నాయి. మీకు ఏమేమి కావాలి అన్ని చూడండి. లాస్ట్ ఒకటి చెప్తా, ఈ సినిమాని ఎలాంటి చూడాలంటే పిల్లలు పెద్దోళ్ళు పిల్లలు పెళ్ళికాన లవర్నో లవర్లైనా బ్రేకప్ అయినా అందరు వెళ్ళి చూడాలి. ఎవరు మిస్ కావద్దు, అందరు చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది మూవీ. సో డోంట్ మిస్ ఇట్. థ్యాంక్ యూ. ఎన్నో చూసాం కానీ విలన్ చూసాం, హీరోయిన్ చూసాం. హీరోయిన్ అయితే చాలా సినిమాలు చూసాం కానీ మరి ఇంత నేనైతే చెప్పను. మీరు సినిమాకైనా చూడదు ఒకసారి, నన్నైతే చెప్తే బాగోదు. నేనైతే హీరో చాలా మంది చేస్తారు కథ మాత్రం మైండ్ చేయకూడదు. అయితే అత్రిపోయిన సినిమాలు అయితే మామూలు కాదు. ఎవ్రీ క్యారెక్టర్ ఎక్సలెంట్ అంటే నేనైతే హీరోయిన్. ఎందుకంటే హీరోయిన్ హీరోయిన్ అని అందరూ ఎందుకంటే అంటున్నారో మేమైతే చెప్పండి. మేమైతే రిపీల్ అయితే చేయం. నేను ఎన్నో ఒకసారి మంచి సినిమా డైరెక్షన్ అయితే అత్రిపోయింది. నేనైతే బీజీఎం మామూలు కాదు. లాస్ట్ అయితే ఒక 5 మినిట్స్ 2-10 మినిట్స్ కూర్చోబడుతుంది అయ్యా. ఇంకా అనుకోవాలి ఈవెన్ అయితే మీరు ఈ రూపంలో చూడరు సీరియల్ ఎవరు. ఇప్పుడైతే చాలా బాగుంది సార్, వచ్చింది. అలా ఇప్పుడే చూసారు ది ట్రయల్ మూవీ అయితే ఇన్వెస్టిగేషన్ పోలీస్ అయితే అలా చేయడం అనేది ఆ కృషి నేను చెప్పను కానీ చాలా చాలా మంది ఎక్సైట్ గా చూస్తూనే ఉంటాను. ఎక్కడ బోర్ కొట్టకుండా నెక్స్ట్ టైం అవుతుంది, నెక్స్ట్ టైం అవుతుంది, ఇంట్రెస్ట్ గా వెళ్తూనే ఉంటాను. పోలీస్ క్యారెక్టర్ ఏదైతే లాగలేదు ఖచ్చితంగా. మంచి మంచి క్యారెక్టర్స్ వస్తే రామన్న మీరు కూడా చాలా చాలా ఆ ఫ్యామిలీ బుక్ అయితే చాలా చాలా బాగా చేశారు. అందరు చాలా బాగుంది. డైరెక్షన్ రామ్ గారు అయితే చాలా బాగా చేశారు. సో అందరు చూడాల్సిన సినిమా థ్రిల్లర్ మూవీస్ లో ఇది బెస్ట్ అని చెప్పవచ్చు. ఆ లాస్ట్ ట్విస్ట్ అయితే నేను చెప్పను కానీ వేరే లేవడానికి అదైతే మీకు మైండ్ అయితే మైండ్ తప్పింది. అలాంటి ట్విస్ట్ ఉంది సినిమాలో. మీరు అందరూ ఎక్స్పెక్ట్ చేస్తే అనుకుంటుంది అందరూ వచ్చి చూడాలి. ది ట్రైన్ చాలా కష్టపడి చేశారు. ఏం స్టోరీ భయ్యా, వామ్మో ఏదో హీరో విలన్ అనుకుంటే ఆ ట్విస్ట్ మామూలుగా లేదన్న. నాకైతే హీరోయిన్ చూడడానికి ఎంత అందంగా ఉంది, ఇంత క్రూయల్ మైండెడ్ అయితే ఎట్లా, వామ్మో అస్సలు సినిమా అయితే పిచ్చిక్కిపోయింది నాకు. అసలు చూస్తుంటే ఏదో ఏంది మా హీరోని విలన్ గా పోర్ట్రేట్ చేస్తున్నారు అనుకున్నా గానీ సినిమాలో మాత్రం చాలా అంటే చాలా ట్విస్ట్లు ఉన్నాయి. ఏం పర్ఫార్మెన్స్ అన్న. స్పందన గారు మ్యామ్ ప్లీజ్ కమ్. మామూలుగా తెలియదు మళ్ళీ ఇంత అందంగా ఎట్లా అండి. చాలా అందంగా కనిపించారు మాకైతే. చాలా చాలా బాగుంటుంది సినిమా కన్నా. మీరు బాగా నచ్చారు నాకు. చాలా అంటే చాలా బాగుంది. అండ్ మన పోలీస్ క్యారెక్టర్ చేశారు అన్న. అన్న ముందు నుంచి తెలుస్తుంది అంటే చాలా అంటే చాలా బాగా చేశారు. క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. ఆ ట్విస్టులు కానీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేమైతే. చాలా ట్విస్టులు ఉన్నాయి. మీరు థియేటర్కి వెళ్ళేటప్పుడు ఖర్చు మర్చిపోకండి. హార్ట్ పేషెంట్లు ఉంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ముందు పక్కన ఎవరన్నా మనిషిని పెట్టుకుని వెళ్తే మీరు బతుకు వస్తారు లేదంటే అటు నుంచి అంటే స్వర్గానికి వెళ్ళిపోతారో తెలియదు నాకు. మన హీరో గారి గురించి చెప్పాలి మెయిన్ అన్నారండి. ఎంత పేషెన్స్ గా తీశారంటే అన్న వేరే లెవెల్ క్యారెక్టర్స్. కొందరు ఇలాంటి క్యారెక్టర్ చేయాలని చాలా ఆలోచిస్తారన్న. కానీ అన్న నాకు తెలిసి సింగిల్ టేక్ లో అయిపోయింది. ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ అన్న అంటే చూడడానికి ఎక్కడో రొమాంటికల్ గా లేకపోయినా కూడా ఐస్ తో రొమాన్స్ మేనేజ్ చేశారు. నాకైతే ఆ సీన్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. సార్ ఎంట్రీ అయితే చాలా బాగుంది అన్న. పోలీస్ గా చాలా బాగుంది, చాలా బాగుంది. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. సినిమా వచ్చేసింది అయ్యా, థియేటర్ ను మాత్రం చూడండి. ఓటీటీ కోసం వెయిట్ చేయొద్దు. థియేటర్ లో చూస్తే మల్నాడు వాళ్ళని ఇలాంటి వాళ్ళని చాలా మంది ఎంకరేజ్ చేస్తారు. మరికొన్ని మంచి సినిమాలు వస్తాయి, థియేటర్ లో చూడండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ ప్రసాద్. యుగ్ రామ్ లో కన్వర్ట్ లేదు టైం నుంచి పరిచయం 150 కాంగ్రెస్ అయింది. సో అప్పటి నుంచి వచ్చేస్తుంది ఒక మంచి ఫిలిం అయితే యుగ్ రామ్ కి పడింది. అండ్ చాలా బాగుంది. ఇన్ఫాక్ట్ డైరెక్షన్ పరంగా అయితే రామ్ గాని గారు చాలా బాగా చేశారు. అండ్ ఒక 4-5 క్యారెక్టర్స్ మాత్రం ఇంట్లో ఇంపార్టెంట్, మిగతా అన్ని ఉన్నాయి. బట్ ఈ 4-5 క్యారెక్టర్స్ తోనే ఆల్మోస్ట్ 1 hour 49 minutes అనేది నివాల్చడం కొంచెం హార్డ్ టాస్క్ చేశారు. అండ్ మోర్ ఓవర్ మనం
క్రియేటర్ వచ్చి చూస్తారే కానీ వాట్ ఎగ్జాక్ట్లీ ఫ్లేవర్ అనేది మనకు తెలియాలంటే కంపల్సరీ థియేటర్ అని చూడాలి. అండ్ టైం క్యాస్ట్ లైక్ బాగా చేశారు. ఇంపార్టెంట్ సెషన్ అయితే రియల్లీ లైక్ ఎమోషన్స్ కానీ లేదంటే ఒక టైప్ ఆఫ్ సాడీ సాంగ్ లేదంటే ఒక ఏమంటారు అంటే నిజంగా సైకో పాత్ర ఎలా ఉంటాడో అనేది కూడా ఇక్కడ చూడవచ్చు. కంప్లీట్గా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏం పెట్టుకోవాల్సిన లేదు. వస్తే మాత్రం ఎస్ నేను పెట్టిన 200 రూపాయలకి 200 రూపాయలు కన్నా ఎక్కువ వర్క్ అయిన ఎంటర్టైన్మెంట్ అనేది తీసుకున్నాననే ఫీలింగ్ అయితే కంపల్సరీ ఉంటుంది. సో ఆల్ ది బెస్ట్ ఫ్యూచర్లో మళ్ళీ మంచి థ్రిల్లర్ ఫిలిమ్స్. ఎప్పుడైతే ట్రైలర్ అనేది సినిమా చూసామో ఏంటంటే మామూలుగా మనకు షాపింగ్ వెళ్ళినప్పుడు ప్రతిసారి ఏంటంటే ట్రైల్ వేస్తూ ఉంటాం డ్రెస్సింగ్ కోసము, అది కాదు ట్రైల్ వేయడం. ఈ మూవీ చూడడం కోసం ప్రతి ఒక్క ఆడియన్స్ ఒక ట్రైల్ వేయండి. ఎందుకంటే మూవీలో ఉన్న ప్రతి ఒక్క ట్విస్ట్ పోయా అసలు ఇంట్రాక్షన్ కింద కాడు చేతులు ఉనికిపోయినాయి పోయా. ఇంట్రాగేషన్ చేసినంతసేపు ఈ మేడం అయితే నిజంగా ఇంట్రాగేషన్ అడిగే క్వశ్చన్లకు ఇంకెంతగానో మేము ఆడుతారో ఇంకెంతగానో ఇంట్రాగేషన్ చేసేస్తారో అని చెప్పి ఒక్కొక్క సీన్ కి ఇంట్రాక్షన్ అసలు కింద మీద ఏంటంటే ప్యాంట్ తడిచిపోయిపోయా ఒక్కొక్కలకు. నిజంగా మేడం నిజంగా మీరు అంత ఇంటెక్షన్ లో కూడా మీ గ్లామర్ మాత్రం ఏమాత్రం కూడా తీసుకోలేదు మేడం. నిజంగా చెప్తున్నాం మీరు ఏడుస్తుంటూ కూడా మీ గ్లామర్ మాత్రం ఏమాత్రం తరగలేదు ఏమి ఇవ్వాలని మేడం. నిజంగా బాగుంది సార్. నిజంగా మీ యాంటిసెప్టిజం ఫస్ట్ లో మేము చూసింది ఏంటంటే లాస్ట్ లో ఉన్న మీ సైకో అనేది డామినేట్ అనిపించినా కానీ నిజంగా ప్రతి ఒక్కరు ఆదరిస్తారు ఈ చిత్రం. నిజంగా అందరికి ఒక మైలురాయిగా నిలిచిపోతామని ఆశగా కోరుకుంటున్నాను. మీ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా నిజంగా చాలా బాగుంది. లాస్ట్ 2 మినిట్స్ అయితే చాలా స్టార్టింగ్ నుంచి ఇంటర్వెల్ బ్యాన్ పక్కన పెట్టి ఇంకా లాస్ట్ 2 మినిట్స్ అయితే ఇంకా చాలా భయపడిపోయిన పోయా మాము మేడం అయితే నిజంగా ఇంత ఓపెన్ గా రియలైజ్ అయిపోయారు అని చెప్పేసి అనుకున్నాము. నేనేం చెప్పను భయ స్టోరీ ఏం చెప్పను కానీ మీరు ఆన్ స్క్రీన్ మీద చూడండి తప్పకుండా డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారు. నిజంగా ఈ ఫ్రైడే రోజు ఇవాళ రిలీజ్ అయిన అన్ని మూవీస్ లో కంటే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ. అందరికీ నచ్చుతుంది తప్పకుండా చూడండి.